ఆగస్టు 19, 2015 కట్టవంచి రామలింగారెడ్డి స్కూల్లో నా కూతుర్ని రేప్ అండ్ మర్డర్ చేసి చంపేశారని ఇది చమ్మి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సహకరించకుండా అక్యూజ్డ్ వాళ్ళతో కుల్లోడైపోయి మాకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మా కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు ఇదే అండి, మమ్మల్ని కాంప్రమైజ్ అయితే జగన్ అన్న దగ్గర తీసుకెళ్తారంట, మేము కాంప్రమైజ్ కాకుండా కనుక మేము కూడా వాళ్ళతోనే ఇట్లనే రోడ్ల మీద ఉండాలండి. తప్పు చేసిన వాళ్ళేమో స్కూళ్ళల్లో హ్యాపీగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు, మేము న్యాయం కోసం ఇంకా ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అయితే కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నామని మా పాపని, ఈ పాప అండి నా పాప సుగాలి ప్రీతి అండి, 10th క్లాస్ అవుతుందండి. ఇట్లా ఇట్లా చంపేసి ఉరివేసి రేప్ అండ్ మర్డర్ చేసి ఉరివేసి ఇట్లా చీరతో ఇట్లా చచ్చిపోయిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి మీ అమ్మాయి కళ్ళ తిరిగి పడిపోయింది వచ్చి తీసుకెళ్ళానని చెప్పారండి. మళ్ళీ అక్కడ మాకంటే ముందుగా కనీసం ఒక 20 మంది పోలీసులు ఉండి అక్కడ చేయాల్సిన ఏవి ప్రాసెస్ 174 సిఆర్పిసి ప్రకారము క్లూ స్ట్రీమ్స్ పిలవకుండా డాక్స్ని పిలవకుండా ఏది కూడా ఎవిడెన్సెస్ తీయకుండా 201 వాళ్ళకి సహకరిస్తూ అక్యూజర్ వాళ్ళకి సహకరిస్తూ చేశారండి. మరి ఇక్కడ మీరు గమని గలిగితే ఇక్కడ ఈ చీరతో చూపిస్తున్నారండి ఈ చీర గుర్తు, కానీ ఇక్కడ చూడండి ఇది మాత్రం మా ప్రతి ఒక్క సామాన్య మానవుడికి తెలుసండి, అది చీర గుర్తు కాదు, తాడుతో ఉరివేసి చంపేశారని తెలుస్తుందండి. అదేవిధంగా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పాపకి ఒక్కరు కాదండి పలుమార్లు రేప్ చేసి యూట్రస్ మొత్తము సెమెన్తో నిండిపోయిందని మాకు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా మా దగ్గర ఉందండి. మరి మేము ఇంతగా న్యాయం కోసం పోరాడుతుంటే పోయిన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ అధికారులైనా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు పట్టనట్లు ఉన్నారండి. వాళ్ళ పాపకు కాదు జరిగింది, ఎవరో పాపకు కదా అని ఇట్లా అనుకుంటూ పోతే ఇంకా ఆడపిల్లకు న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఒక ఆడపిల్లకు ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే ఇంకొక ఆడపిల్లకు ఇట్లా జరగకూడదని నేను ఇంత పోరాటం ఆడుతున్నానండి. నేను హ్యాండిక్యాప్ని 2 కాళ్ళల్లో రాట్లున్నాయి, నిలబడ్డానికి కూడా చేత కాదు 5 నిమిషాలు కూడా. మా పిల్ల చనిపోయినప్పుడు పడిన బాధ ఒకటే నాకు గుర్తుంది, ఇంకేం గుర్తు లేదు. మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా జరగాలి. వాళ్ళకైతే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ వాళ్ళకైతే కంపల్సరీ ఉరిశిక్ష పడేంత వరకు నేను పోరాడతానండి. నా దగ్గర ఇచ్చండి ఎవరి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దయచేసి అన్నకి ఇస్తున్నాం. 2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి అనే పాప 14 ఏళ్ళ వయసులో 10th చదువుతూ కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో కర్నూలు జిల్లాలో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ నా ముందు ఈరోజు స్కూల్కి వెళ్ళి కొన్ని నెలల తర్వాత వాళ్ళ కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చిందండి, ఇట్లా మీ పాప ఏదో అపస్మారక స్థితిలో ఉంది, వచ్చి మీరు తీసుకెళ్ళండి అని వెళ్ళి చూస్తే ఫ్యాన్కి ఊరేసుకొని వెళ్ళాడుతున్న పాప కనిపించింది. తర్వాత వెంటనే అసలు అంటే ఇలాంటి ఇన్సిడెన్స్ సంఘటన జరిగినప్పుడు ఏమైతే ప్రమాణం పాటించాలి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అవేమీ పాటించకుండానే ముందు తీసుకెళ్ళిపోమని చెప్తే మొత్తం అప్పుడు విద్యార్థి సంఘాలన్నీ గాల్ చేస్తే పోస్ట్ మార్టం చేస్తే పలుమార్లు చాలామంది రేప్ చేశారని చెప్పేసి ఫోరెన్సిక్ టెస్ట్లో నిర్ధారణ అయింది. ఎందుకంటే అది యూట్రస్లో సెమెన్తో నిండిపోయింది అనేది డాక్టర్స్ కూడా రిపోర్టు ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి రాజకీయ ఒత్తిడి వల్ల వీటి వల్ల వీళ్ళని ఇబ్బందులు పెట్టి అందరి గత ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న ప్రభుత్వంలోనూ వెళ్ళకనే న్యాయం జరగట్లేదని
నేను జనసేన పార్టీ తరపు నుంచి కూడా నేను నా విజ్ఞాపన ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారికి కూడా అసలు ఏం జరిగింది ఏంటి దానికి వారికి చేసిన వ్యక్తులకు శిక్ష పడేలాగా ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞాపన నా విన్నపం బిడ్డను కోల్పోయిన ఆ దంపతులకి న్యాయం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ఇది న్యాయం జరగని పక్షంలో నేను వ్యక్తిగతంగా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేను వ్యక్తిగతంగా లెటర్ రాసి వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్తాను, వాళ్ళని పరిశీలించమని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది బిడ్డ చనిపోయింది ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఇంకెవరికి జరగకుండా అందుకు ఆ వాళ్ళ బాధను కూడా అధిగమించి ముందు ముందు వేరే బిడ్డలు జరగకూడదు మా బిడ్డకైతే జరిగిందని చెప్పేసి అది కడుపు తిప్పేసే సంఘటన వింటున్నా కానీ రిపోర్ట్ చూస్తున్నా కానీ మనస్ఫూర్తిగా దీనికి డీజీపీ గారు కూడా కొంత దీని మీద స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది మేము మటుకు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ స్పందించిన పక్షంలో హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు దీన్ని ఇంకా వేరే స్థాయిలో ఏ విచారణ జరిపిస్తే దీనికి న్యాయం జరుగుద్దో కూడా మా వంతు కృషి మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.